యాక్చువల్గా మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పారు కదా, అవును. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేది సార్ చెప్తున్నారు, అది ఎలా ఉందంటే ఇప్పుడు ఉన్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు కరెక్ట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అన్నది నాకు తెలియాలి. నేను ఆన్లైన్ క్లాసులకు అడ్వాంటేజెస్ చెప్పాను, డిసడ్వాంటేజెస్ చెప్పాను, రెండు చెప్పాను. ప్లస్ నేను చెప్పింది ఏంటి, ఆన్లైన్ క్లాసెస్ ఆర్ నాట్ ది ఆల్టర్నేటివ్ టు ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే, దే కెనాట్ కంపెన్సేట్ కంప్లీట్లీ. సో మనకు ప్రస్తుతానికి ఉన్న ఆల్టర్నేటివ్ అయితే ఆన్లైన్ క్లాసెస్సే కాదని నేను అంటలే. కానీ ఆ ఆన్లైన్ క్లాసెస్ని ఆఫ్లైన్ క్లాసెస్ అని కండక్ట్ చేస్తున్నాం, అందువల్ల మనం ఆశించిన రిజల్ట్స్ రావు. దాన్ని గేమిఫై చేయాలి. దాన్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ అండి. మీరు ఎప్పుడైనా ఒక ఆన్లైన్ కోర్స్ మీకు చేసి ఉంటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఎలా ఎంగేజ్ చేస్తారనేది, ఎలా ఎంగేజ్ చాలా గొప్పగా ఎంగేజ్ చేస్తారు టీచర్స్. ఎందుకంటే వాళ్ళు ప్రతి 2-3 నిమిషాలకి మన దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రెస్పాన్స్ వచ్చేలా చూస్తారంటే మన అటెన్షన్ పక్కకు పోకుండా ప్రతి 2-3 నిమిషాలకి ఒకసారి మన ఒక క్వశ్చన్ వేస్తారన్నమాట. క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ అని టైప్ చేయాలి, ఎస్ అనో నో అనో లేకుంటే ఇంకోటి ఆన్సరో ఏదో టైప్ చేయాలి అక్కడ. అంటే మనము అటెన్షన్ డ్రా చేస్తారు. అది జరగట్లేదు ఇప్పుడు ఉన్న సిస్టంలో. ఆన్లైన్ క్లాస్ నేను ఎందుకు తప్పు పడుతున్నాను అని తప్పు పట్టట్లేదు పూర్తిగా, కానీ దాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాస్ లాగానే ఆన్లైన్ క్లాస్ చెప్తే ఫలితం ఉండదు, అది కేవలం ఎంగేజ్ చేయటం మాత్రమే అవుతుంది, అంతకు మించి నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది అనేది నా ఒపీనియన్. రైట్, అంటే తను ముందు నుంచి చూస్తుంటే ఈ డౌట్ క్లారిఫై అయి ఉండేది. సో లైక్ అంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది సార్, అంటే ఈ కొంచెం గ్యాప్లో వాళ్ళు అలా ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్స్ని కానివ్వండి, సో పిల్లలకి నేర్పించడం కానివ్వండి, అలా మోడిఫై చేసే టైం ఉంటుందంటారా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? అంటే ఏ స్కూల్ కా స్కూల్ చేయటం అయితే కష్టం అండి, ఏ స్కూల్ కా స్కూల్ చేయటం అయితే కష్టమైన పని. కానీ గవర్నమెంట్ యూనిటీగా గవర్నమెంట్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? గవర్నమెంట్ ఒకసారి షూట్ చేస్తారుగా, ఒక్క లెక్చర్ ఒక టీచర్ని షూట్ చేస్తే మంచి టీచర్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా అవి అందరికీ టీవీలో కానీ ఇంకో చోట కానీ స్ప్రెడ్ చేస్తారు, అంతే కదా. ఓకే, సో గవర్నమెంట్ చేయొచ్చు. అలాగే కార్పొరేట్ స్కూల్స్ చేయొచ్చు, నారాయణ చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఏంటంటే మొత్తం సెంట్రలైజ్లు ఉంటాయి కాబట్టి ఎవరో ఒక బెస్ట్ టీచర్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు షూట్ చేసుకుని మొత్తం ఆన్లైన్లో పెట్టేసుకుని వాళ్ళు కనుక గేమిఫై చేసి కనుక పెట్టేస్తే పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయొచ్చు. నష్టం ఏంటి దానివల్ల అంటే మిగతా టీచర్లకి ఉపాధి పోతుంది. ఒక లాభం ఉంటే ఒక నష్టం పక్కనే ఉంటుంది వెంటనే. అసలుకి ఒక కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మాట్లాడండి సార్. ఉన్నారు సార్, నమస్తే, చెప్పండి. ఓకే, అది ఇప్పుడు టెక్స్ట్ బుక్ చదవటం, టెక్స్ట్ బుక్ చదవడం లేదా? 24 అవర్స్. ఓకే ఓకే, అర్థం కాదు, నేను మరొకసారి చెప్తారా? మీ అబ్బాయి టెక్స్ట్ బుక్ చదవడం లేదు, అంతవరకు అర్థమైంది. నేను అందుకే చెప్పి ఇందాక వాళ్ళని పూర్తిగా వదిలేయకుండా పేరెంట్స్ వెళ్ళి చూస్తూ ఉండాలి వీళ్ళు క్లాస్ వింటున్నారా గేమ్ ఆడుతున్నారా అనే విషయం గమనిస్తూ ఉంటే తప్ప. ఎందుకంటే పిల్లలు సహజంగా ఏ పిల్లలైనా కానివ్వండి మనమైనా కానివ్వండి మనకు మెదడుకి శ్రమ ఇవ్వడానికి ఇష్టపడం, హ్యాపీగా ఎంజాయ్ కోసం ఇష్టపడతాం. ఓకే, ఈ ఆన్లైన్ క్లాసులు వాచింగ్కి రీడింగ్కి మధ్య డిఫరెన్స్ ఉంది. వాచింగ్ ఈజ్ ఏ ప్యాసివ్ వర్క్, ఎనీ వాచింగ్ ఈజ్ ఏ ప్యాసివ్ థింగ్. బ్రెయిన్కి ఏం పెద్ద పని ఉండదు, అలా చూస్తూ ఉండొచ్చు. సినిమా అంతే కదా, మనం చూస్తూ ఉంటాం. కానీ చదవాలనేసరికి యాక్టివ్ చేయాలి, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఇమాజిన్ చేయాలి, చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ అక్కడ బ్రెయిన్కి పని పడుతుంది. సో పిల్లలు ఎప్పుడైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్కి అలవాటు పడిపోతారో వాళ్ళు చదవడం అనేది తగ్గించేస్తారు. కానీ ఆన్లైన్ అలా చూడడం వల్ల నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది.
కొంతమంది నేర్చుకుంటారు, ఎవరు విజువల్ అండ్ ఆడిటరీ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా నేర్చుకుంటారు. వాళ్ళు చూసి చూస్తే వింటే నేర్చు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు నేర్చుకుంటారు. వేరాజ్ మిగతా పిల్లలకి కష్టం అవుతుంది. కాబట్టి వినాలి, అంటే క్లాసులు వినా చూడాలి, వినాలి, చదవాలి, మూడు చేయాలి.